हाय फ्रेंड्स वेलकम टू विलेज टूरिस्ट चैनल मनम कर्नूल जिल्ला नोसुम दग्गर उन्ना भीमगुंडम दग्गर उन्नाम फ्रेंड्स भीमगुंडम की भीमगुंडम अने पेर एला वच्चिंदंटे भीमुडु इक्कड उन्नप्पुडु तनकु वच्चिन कोपंतो इक्कड तन दग्गर उन्ना गद तीसुकोनि బలంగా కొట్టాడు అన్నమాట. బలంగా కిందికి కొట్టడంతో ఇది గుండం అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. ఈ గుండం ఏర్పడంతో మనకి ఈ ఊరికి భీమగుండం అనే పేరు వచ్చింది. మనం ఒకసారి దీని లోపలికి దిగడానికి కూడా ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా చూడడానికి ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వారకు నిలవడినా కాబట్టి భయం కూడా అట్నే ఉంది. ప్రస్తుతానికి అయితే మనం అక్కడ మెట్లలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం మెట్లలాగా ఉన్నాయి కాబట్టి నిదానంగా మెల్లగా ఎటువంటి ప్రమాదం జరగకుండా దిగుదాం. దాంట్లో నీళ్ళున్నాయి. అరే పాములు ఏములు ఏముండవు పాములు ఏములు ఏముంటాయి చిన్న కట్టెలు అరే తేనపారి గలు ఉన్నట్టున్నాయి రే దిగు ట్రై చేయి కాదు కదా పాప దిగు దిగు జాగ్రత్త చూడు అది దిగుదాం ఎందుకంటే నేనంటే చూసుకొని దిగుతాను కెమెరామెన్ నువ్వు చూసుకొని దిగు మెల్లగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ వ్యూ చూడడానికి మీరు కూడా నిజంగా వాస్తవానికి ఇక్కడ ఉండి చూసినా బాగుంది. అవసరం లేదండి మీకు వీడియోలో చూపిస్తా రండి. కప్పల కప్పలు ఏమన్నా లేరా పాపం పాములు ఉండకుంటే చాలు రే పాముది అడిగిరా కుష్మంది పాము కుష్మా చూద్దాం నిజంగా పాముది కుష్మందిరా మనకు భీముడికి కోపం వచ్చినప్పుడు ఇక్కడ తన గదతో బలంగా కొట్టడంతో మనకు ఇది ఈ గుండం అనేది ఏర్పడింది మనకు. అందుకే దీన్ని భీమగుండం అని పెట్టినారు. ఆడంది చూడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చినాము. ఇక్కడ చూడండి మనకు పాము కుష్మ కనపడుతుంది. అంటే బహుశా దీంట్లో పాము తిరిగింది ఫ్రెండ్స్. అందుకే మనకు పాముది కుష్మాడ కనపడుతుంది. మనమైతే జాగ్రత్తగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకైతే ఏం కాదు. మనం ఏం పారిపోవడానికి కూడా ఏం లేదు. పారిపోయి ఏం లేకుండా మనం అంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్. ఇది ఆయుధం ఉంది ఫ్రెండ్స్ నా చేతిలో. చంపుతా. చంపడం కంటే ముందు దాన్ని చంపడం ఎందుకులే మనం తప్పించుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మంచి క్లోజ్ వ్యూ చూపిస్తాడు. ఎంత నువ్వు సౌండ్ ఇస్తున్నావు పాము ఏమైనా అవుతుంది దా ఫ్రెండ్స్. నేను మెల్లగా దిగడానికి ప్రయత్నిస్తా. శబ్దం చేయకు శబ్దం చేయకు. అరే జఫా సౌండ్ చేస్తేనే ఏదన్నా ఉంటే కొంచెం రియాక్షన్ ఉంటుంది. సౌండ్ చేయకుండా డైరెక్ట్ దిగితే తీస్తుంది. నాకేమో ఎన్కిల్ సైడ్ కొంచెం బొక్క ఉంది ఏమన్నా వచ్చాయేమో అని భయం. వద్దు ఫ్రెండ్స్ మనం వీలైనంత తొందరగా దిగుదాము. దిగడం కాదు వీలైనంత తొందరగా పోదాము. ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ కాబట్టి ఈరోజు వచ్చినాం మనం. ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి ఇక్కడ వాటర్ అనేవి లేవు ఫ్రెండ్స్. లేదంటే వాటర్ ఉండేవి ఇక్కడ ఖచ్చితంగా. అది ఫ్రెండ్స్ మ్యాటర్. పంపారే నాకైతే ఎన్కిల్ సైడ్ ఇక్కడ బొక్క ఉంది ఒకటి బొక్కలోంచి ఏమో సరే అని యా బొక్కలోంచి ఏం రాదు కదా దేవుడు ఉండాలి మనకు. వస్తానంలే అది ఫ్రెండ్స్ వీడియో ప్రస్తుతానికి అయితే చూస్తారు కదా మీరు కూడా పైకి చూడొచ్చురా. కానీ మనకు ఆడ పాము కుసుమ కనపడకుండా అంటే కొంచెం ధైర్యం చేసి ముందరికి వెళ్ళదండి. పాము కుసుమ ఉంది కాబట్టి నాకు కూడా భయం ఉంటుంది లోపల. సర్లే పోదాం పక్క థంబ్నైల్కి ఏమైనా ఫోటో తీయాలా థంబ్నైల్స్. ఇప్పుడు మన ప్రయాణం అయిపోయింది. ప్రస్తుతానికి అయితే మనం ఇంకా పైకి వెళ్దాం. వెళ్ళి జాగ్రత్తగా జాగ్రత్త పైకి రవ్వలకుండా కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఏంటంటే కొంచెం ఆడ జనాలు ఉంటారు కాబట్టి అంత భయం అనిపించదు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మనం మాత్రమే ఉన్నాం కాబట్టి అందులో మనం పాముది కుష్మ చూసినాం కాబట్టి మనకు భయం. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము భీముని గుండమా భీమగుండం 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 అనేది మనం చూసినాము. దాదాపు ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి భీమగుండం ఫ్రెండ్స్. పైనుంచి పైనది చూద్దాం మనం ఒకసారి. మనం దిగిన ప్లేసే ఇది. మనం దిగినాము. ఇదేంటంటే ఇటు సైడ్ ఇది మొత్తం మన కింద భాగం. ఇటు సైడ్ మనం మెట్లెక్కి దిగినాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ మెట్లెక్కి మెట్లెక్కి దిగినాము. ఇలా లోపల నుంచి వచ్చి ఇటు సైడ్ అయితే మనం ఒకసారి చిన్నది ఒక రాయి వేసి చూద్దాం మనం.
ఇంకోటి అనదర్ రా వేసి చూద్దాము. మనకి పాము కోసం ఆడ కనపడినది ఆ వారం కనపడినది, ఇప్పుడు దాంట్లో ఎందుకు లెక్కప్ప? మళ్ళీ రాత్రి గుర్తుకొచ్చి పాము కోసం చూసినది. ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. సరే పోదాం.